గారు చెప్పేది ఒకటి, ఎండి గారు శాసనసభ మన కోర్టుకి ఇచ్చినటువంటి లెక్కలు ఒకటి, మంత్రి గారు శాసనసభలో చెప్పింది ఒకటి, అట్లాగే ప్రభుత్వం తరఫున వాదించేటువంటి అడ్వకేట్లు చెప్పేది ఒకటి. ఇన్ని రకాలైనటువంటి తప్పుడు సమాచారం రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలకే ఇస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రజానికి ఉన్నారు ఈరోజు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమాత్రం బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నా, రాజ్యాంగం పైన ఏమాత్రం గౌరవం ఉన్నా, న్యాయస్థానాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, వెంటనే ఇటు శాసనసభకి ఇటు న్యాయస్థానాలకి ప్రజలకి క్షమాపణలు చెప్పాలి. వెంటనే సభను తప్పుదోవ పట్టించినందుకు శాసనసభకి, హైకోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నందుకు న్యాయస్థానాలకి, ప్రజలకి తప్పుడు అంకెలతో గత 6 సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రజలకి, వీళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజానీకానికి పెద్ద సమస్యగా మారాయి. 50,000 మంది కార్మికులు ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థకు సంబంధించి ఇన్ని రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ఆ సమ్మెని పరిష్కార మార్గంలోకి తీసుకొని వెళ్లకుండా సమ్మె అనేటువంటి దానిని ఒక అవకాశంగా మార్చుకొని ఆర్టీసీకి సంబంధించిన ప్రజల ఆస్తుల్ని అమ్మకానికి పెట్టారు. ఆస్తుల్నేమో కొద్దిమంది తనకు కావాల్సినటువంటి వ్యక్తులకి మల్టీప్లెక్స్లు నిర్మించుకోవటానికి, ఇతరత్ర వ్యాపారాలు చేసుకోవటానికి వారికి దఖలు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ రూట్ల్ని, ప్రజలకి సంబంధించినటువంటి రూట్ల్ని ప్రైవేటు వ్యక్తులకి ఇస్తా అని చెప్పి 5,100 బస్సులు తిరిగే రూట్ల్ని ప్రైవేటు వ్యక్తులకి ఇస్తానని కేబినెట్ నిర్ణయం చేసిందని చెప్పి అప్పనంగా దశాబ్దాలుగా పోగేసిన ఆస్తిని కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పబోతా ఉన్నాడు. ఇది రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైనది. ఇది రవాణా వ్యవస్థ, ప్రజలకు ఉపయోగపడేటువంటి రవాణా వ్యవస్థ సరసమైన ధరలకి సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండేటువంటి ఆర్టీసీ ద్వారా ఉండేటువంటి వ్యవస్థని, ఆ రూట్ల్ని ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేసి ప్రజల యొక్క రవాణాని వారి దయాదాక్షిణ్యాల మీద నెట్టేసేటువంటి ఒక పెద్ద కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. పాలకులు, ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యమైనంత మేరకు ఆస్తుల్ని ప్రజల కోసం సృష్టించాలి. అలా ఆస్తులు సృష్టించి భవిష్యత్ తరాలకి అందించాలి తప్ప గత ప్రభుత్వాలు సృష్టించి అందించినటువంటి ఆస్తుల్ని కూడా అమ్ముకుంటూ పోతూ ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే ప్రజలందరూ గమనించండి, ఆర్టీసీలో సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు కేవలం కార్మికుల సమస్య ఒక్కటే కాదు, కార్మికుల సమస్యతో పాటు ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆర్టీసీ సంబంధించిన ఆస్తుల్ని కాపాడే క్రమంలో కూడా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ ఆస్తుల్ని కోల్పోతే ప్రజలు కోల్పోతున్నట్టు ఆస్తులు, వాళ్ళ సొంత ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చేటువంటి కొద్దిమంది కుట్రదారులు ఒక రకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రజలదే అంతిమ విజయం.
వారి ఆస్తుల్ని ఇంకెవరో కబళించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఈ విషయాల్ని మీడియా సంస్థల ద్వారా వాస్తవాలని ప్రజలు తెలుసుకొని వెంటనే వాటిని రక్షించుకోవటం కోసం అనేక సందర్భాల్లో గతంలో బయటకు వచ్చి ఉద్యమించినటువంటి చరిత్ర కలిగిన తెలంగాణ సమాజం ఈరోజు మన ఆస్తుల్ని కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.